హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నమస్తే, నేను మీ సంధ్యని మాట్లాడుతున్నాను. సంధ్య ఫుట్బాల్ ఎప్పుడు బాబుతోనే కన్నా కనిపిస్తున్నాను, మా హస్బెండ్తో కూడా కనిపిద్దామని చిన్న వీడియో తీశాను. అందుకే ఈయన మా వారు హెచ్పిసిఎల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఓకే, స్టార్ట్. చిన్న ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము, చిన్న వీడియో తీసినాను సోఫా సెట్స్ అన్నీ. ఒకసారి అలా చిన్నది అలా చూసి వచ్చేద్దాం. చూడండి ఎన్ని రకరకాల ఫర్నిచర్స్ ఉన్నాయి కదా. ఇంట్లో వేసుకుంటే సోఫా సెట్ ఒకటే వేసుకుంటాం, రెండు బెడ్రూమ్లు అంటే రెండు బెడ్లే వేసుకుంటాం. తనకి ఎందుకు అలా అందరికి సరదాగా అలా చూపించాలనిపిస్తుంది? ఆ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. కలర్స్ చూడండి చక్కగాను, మూడు సోఫా సెట్లు మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. అలాగే ఈ యొక్క మిర్రర్ ఇది కూడాను, మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా ఉంది కదా చక్కగాను. ఇది కూడా అండి చూడండి, ఇది కూడా మన యొక్క వుడ్ వర్క్ లో చూడండి, అన్ని కూడా ఎంత బాగున్నాయి కదా. ఇది కూడా చక్కగా తిరుగుతూ ఉంటుంది, అక్కడ మనం పెడుతున్న ఆల్టర్నేషన్ ఇటు ఇటు తిరుగుతూ ఉంటుందట. నేను ఎదుగోండి, ఇది కూడా చూడండి, నేను వీడియో తీసినప్పుడు పడ్డాను అందుకనే దానికి. ఇదిగోండి బెడ్స్ కూడాను, మనం బెడ్రూమ్ లో మాత్రం బెడ్స్ మాత్రం ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక్కొక్క బెడ్ ఉంటుంది, అందుకని నాకు సరదాగా అలా తీయాలనిపించింది. ఆ వైట్ అండ్ బ్లాక్ అండ్ కలర్ కాంబినేషన్ లో చూడండి, అది చక్కగా వేసి మీద స్ట్రైప్స్ ఇచ్చాడు కదా, చాలా బాగున్నాయి కదా. ఇది కూడాను బెడ్ వేసి 6x6 మంచం, అన్ని కూడా 6x6 అండి. కాట్స్ ఎంతో డెల్లు చాలా బాగున్నాయి కూడా చూడడానికి. నాకు ఆ ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మేము ఇంట్లో ఫర్నిచర్ తీసుకున్నాము, దానికి అలా ఇది కూడా అలా చూపిద్దాం. ఒక్కొక్కటి మనకి నిజంగా అందరింట్లో ఒకటి రెండు బెడ్స్ ఉంటాయి, రెండు బెడ్రూమ్ అట్లీస్ట్ మూడు బెడ్రూమ్లో, కానీ ఇలాగ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ మోడల్స్ వస్తున్నాయి కదా. అందుకే నేను సంధ్య ఫుట్బాల్ అంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్సే అని కాదు, ఫుడ్తో పాటు మన యొక్క ఇంట్లో వాడే వస్తువులు, మన యొక్క ఇంట్లో ఫర్నిచర్ కూడా మోడల్ మారుతున్న కొద్ది కొన్ని 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 మార్చేస్తూ ఉంటాం కదా. పాత మంచాలు తీసి కొత్త మంచాలు, కాట్స్ అన్నీ మార్చేస్తూ ఉంటాం కదా, డైనింగ్ టేబుల్స్ కానీ ఇవి కానీ రెడీ పైన. అందుకనే ఒక సరదాకి ఇలా వీడియో తీయాలనిపించింది. ఇది కూడా చూడండి, బ్లాక్ బ్లాక్ కింద వైట్ అండ్ గేట్ ఇచ్చి చిన్నది స్ట్రైప్స్ ఇచ్చాడు చక్కగాను. అది కూడా గాట్ మీదగా దాని బెడ్లు కూడా వేశాడు. నేను కనుక్కున్నాను 124,000 అట. ఇది కూడాను ఒక్కొక్కటి కూడాను చాలా బాగున్నాయి కదా ఇవి చూడడానికి కూడానండి. కొన్ని ఒకటి ఒకటి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ మోడల్ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ఫ్యాషన్ ప్రకారం వాడు మనకి దించుతున్నాడు కదా, వేరు వేరు ప్రజెంట్ ఫ్యాషన్ ప్రకారం. ఆ లాస్ట్ కార్ట్ కూడా చూడండి, చూడడానికి ఎంత బాగుందో కదా. అది కూడా డిఫరెంట్గా వుడ్ కలర్ చక్కగా వుడ్ని చక్క మంచి పాలిష్, ఒకటి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి మన యొక్క వుడ్ ఇక్కడ ఉంటుంది కదా వుడ్ కలర్ ఇచ్చి దాని యొక్క మీద మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చక్కగా. దాని మంచి పాలిష్ పెట్టేది కూడాను, దానివల్ల చాలా బాగున్నాయి కదా. ఒకటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. నాకు అనిపించింది ఇంట్లోనే పాతకాలం వాళ్ళు ఉంటారు, కొత్తగా ట్రెడిషనల్ మా మేమంటే కొంచెం ఒక ఏజ్కి వచ్చాము. ఇప్పుడున్న పిల్లలకి రకరకాలుగా ఇస్తున్నారు కూడా బెడ్లు కూడాను వాళ్ళ తల్లిదండ్రులు. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక్కసారి అని చెప్పేసి ఇలా చిన్నది చూపిద్దామని మాత్రం చిన్న వీడియో చూపిస్తున్నాను. ఈ కాట్ కూడా చూడండి, మీదన ఎంత టూ కలర్స్ అండ్ మిక్స్ అయ్యి కదా, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి మీదనంత చక్కగా వాడు ఎంత డిజైన్ చేశాడు చూడండి. 6x6 మంచాలు అన్నీ ఒకటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవి కూడాను. అంటే మనం సింగిల్ సింగిల్ కాట్లనే వేసుకోవచ్చు, ఇలా ఫుల్గా డబుల్ డబుల్ కాటే మా ఇంట్లో కూడా ఫుల్గా వేసి ఉంటుంది. సింగిల్ సింగిల్ కాట్ వేస్తుంటే ఏమవుతుందంటే బెడ్లు మధ్యలో గ్యాప్ వచ్చేసి విపరీతం నడుము నొప్పి వచ్చేస్తుంది. ఇది బ్లాక్ కలర్ చూడండి, వుడ్ వర్క్ ఇచ్చాడు. అన్నీ కూడానండి చక్కగా మీద సింపుల్ డిజైన్ ఇచ్చాడు, కింద కూడా సింపుల్గా కూడా ఎంత బాగున్నాయి కదా. అన్నీ 6x6 మంచాలు అన్నీ కూడా కాట్స్ కూడా ఇవన్నీ చాలా బాగున్నాయి. దాని మీద కూడా ఇలా సింగిల్ కాట్ వేసుకుంటే మధ్యలో మాత్రం మన గ్యాప్ లేకుండా ఉంటే మన బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటుంది. అందుకే ప్రతిదానికి మీరు ఇక్కడ చూస్ చేసుకున్నాం. చాలామందికి తెలుసు మనం చెప్పేది ఏంటి అనుకోకుండా, సింగిల్ కాట్ కంటే ఇలా ఫుల్ కాట్ తీసుకుంటే మన బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, అంతే అంతకు మించి ఏం లేదు. ఇది కూడా చూడండి డిఫరెంట్గా ఉంది కదా, ఇది కూడా మీద చక్కగా ఒక షెల్ఫ్లు ఇచ్చాడు సెల్ ఫోన్లు అవి పెట్టుకోవడానికి. మన ఇద్దరు పోయినప్పుడు ఇద్దరు చేతుల్లోనే కూడా ఫోన్స్ ఉంటాయి కదా, మీద పెట్టేసుకుని హ్యాపీ పొడుకుకోవచ్చు దీన్ని కూడాను. ఇది కూడా ఫైవ్ అన్నాడు, అవన్నీ 6x6, ఇది మాత్రం 5 అట. ఇది ఇంచెస్ దాని బాగుంది కదా,
5x5 ఉండకూడదు, ఇది కూడా 6x6 ఎంత బాగుంది చూడండి. ఈ యొక్క డిజైన్ చెక్కడం విధానం ఎంత బాగుందో కదా. మీదనే సిల్వర్ టచింగ్ ఇచ్చి కిందంతా మాత్రం అండి బ్రౌన్ కలర్ టచింగ్ ఇచ్చాడు. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఏదో సింహాసనాలు అవి ఉంటాయి కదా ఆ టైప్ లాగా, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిఫరెంట్ గా. ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది, క్రీమ్ అండ్ బ్రౌన్ అండ్ కింద స్ట్రైప్స్ ఇచ్చాడు కదా. వీటి కూడా చూడడానికి నైస్ గా సింపుల్ గా చాలా బాగుంది కదండి. ఒక్కొక్క కాటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటున్నాయి కదా. ఇవి కూడాను నాకు అనిపించింది ఫర్నిష్ షాప్ వెళ్ళగానే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి. ఇది కూడా చూడండి ఎంత చిన్న సింపుల్ టచింగ్ ఇచ్చాడు కూడాను. మీదన బ్రౌన్ అండ్ కింద మిల్క్ టచింగ్ ఇచ్చి ఎంత బాగుందో కదా. సింపుల్ గా ఉంది, క్లాస్ గా ఉంది కూడా కదా. నాకు బాగా నచ్చింది ఇది కూడా. నాకు ఎందుకో కానీ డ్రెస్సెస్ ఉన్నా ఏమన్నా అన్ని కూడా సింపుల్ గా ఇష్టపడతాను. అందువల్ల మా ఛానల్ని లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. మీకు కొత్తగా చూసిన వాళ్ళందరికీ కూడాను చెప్తున్నాము, పాత వాళ్ళు ఏమైనా బోర్ కొడుతుంది అనుకోకండి, కొత్త వాళ్ళు కూడా ఇది కూడా ఎంత బాగుందో కదా. ఓకే బాయ్ సీయూ. చూడండి మ్యాక్సిమం ఒక 10 పార్ట్స్ మాత్రం ఉన్నాయి ఇందులో. ఓకే బాయ్ సీయూ.